ఏ రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరిపిస్తున్నారన్నారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా కొనసాగాయి. పలు చర్చిల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ కేకును కట్ చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ బస్ స్టేషన్ సమీపంలోని వెస్లీ కేత్రిడల్ చర్చిలో నిర్వహించిన వేడుకలకు మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రిస్మస్ వేడుకలలో కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పాట పాడి అందరినీ అలరించారు. మహిమగల దేవుడు యేసు ప్రభువని కొనియాడారు మంత్రి గంగుల. యేసు ప్రభువు దయ వల్ల సర్వజనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. క్రిస్మస్ కేవలం క్రైస్తవుల పండుగే కాదని పండుగను ప్రపంచవ్యాప్తంగా కులమతాలకు అతీతంగా నిర్వహించుకుంటున్నారన్నారు. స్వయం పాలనలో సీఎం కేసీఆర్ అన్ని మతాలను సమానంగా చూస్తూ అన్ని కులమతాలను గౌరవిస్తున్నారన్నారు. మహిమగల తండ్రి యేసు ప్రభు యొక్క జన్మదిన సందర్భంగా కరీంనగర్ జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రం భారతదేశం కాదు ప్రపంచం మొత్తం కూడా ఒక గొప్ప పండుగగా ప్రపంచవ్యాప్తంగా అన్ని కులాలు అన్ని మతాలు జరుపుకునే పండుగనే ఈ క్రిస్మస్ పండుగ. కేవలం క్రైస్తవులు మాత్రమే జరుపుకునే పండుగ కాదు ప్రపంచం మొత్తం కూడా ప్రపంచ శాంతి కోసం పుట్టిన వ్యక్తి దేవుడు యేసు ప్రభుగా భావిస్తారు కాబట్టి ఈ ప్రపంచ శాంతి కోసం ప్రపంచం యొక్క ఈ లోక రక్షణ కోసం పుట్టిన వ్యక్తి యేసు ప్రభు కాబట్టి అందుకే ఈ యేసు ప్రభు ఒక క్రైస్తవ మతం కాదు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అందరూ జరుపుకునే పండుగ భావిస్తుంటాం. అందుకే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని కులాలు అన్ని మతాలను సమానంగా ఈ తెలంగాణలో జీవించే హక్కు ఉన్నది కాబట్టి ఒక కులాన్ని ఒక మతానికి సంబంధించిన పండుగలు జరుపుకుంటే వేరే కులం వాళ్ళు గౌరవిస్తారని చెప్పేసి ఇటు క్రిస్మస్ కానివ్వండి అటు రంజాన్ కానివ్వండి దసరా కానీ ఏ పండుగ అయినా చూసుకొని మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలు కలిసిమెలిసి జీవించాలని చూసి అన్ని పండుగలకు కూడా అధికారికంగా 2 రోజుల హాలిడేతో పాటు అన్ని పండుగలకు కూడా ఈరోజు ఒక బట్టలు పెట్టి సాంప్రదాయం కూడా తెరదీసింది కేవలం తెలంగాణ రాష్ట్రంలో. అందుకే తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలు అన్ని మతాలు జరుపుకునే పండుగ ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని అందుకే ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ డిసెంబర్ 25 కాబట్టి దీని సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ కరీంనగర్ ప్రజలకు కానీ అందరికీ కూడా ఈరోజు క్రిస్మస్ శుభాకాంక్షలు వేసుకుంటున్నాను. ఆ భగవంతుడు మీ కుటుంబాలను చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యాపీ క్రిస్మస్.